गुड आफ्टरनून वेलकम टू लाइफ लाइन कार्यक्रम దీర్ఘకాలికంగా ఆస్తమాతో ఇబ్బంది పడుతున్నారా అలాగే చర్మ సంబంధిత వ్యాధులు సైనస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే ఈ సమస్యలపై మనతో మాట్లాడడానికి వచ్చారు డాక్టర్ మనోహర్ మరి గారు ఆయుర్వేదిక్ కన్సల్టెంట్ స్టార్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి వచ్చారు మీకు ఇదే సమస్యలపై ఇబ్బంది పడుతున్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నంబర్లకు కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడొచ్చు నమస్కారం డాక్టర్ గారు నమస్తే అండి అసలు ఈ అలర్జీ సైనస్ ఆస్మా ఇవి రావడానికి అసలు కారణం ఏంటంటారు వీటి గురించి మనం ముందుగా చెప్పుకోయే ముందు శ్వాసకోశ సంబంధ వ్యాధుల కిందకి వస్తాయండి ఇవన్నీ కూడా ముఖ్యంగా ఆయుర్వేదికలు ఏందంటే కఫ వ్యాధుల కింద వస్తాయి కఫ ప్రధాన వ్యాధులు ముఖ్యంగా కొన్ని రకాల వ్యాధులు చెప్పబడినాయి వాత ప్రధాన వ్యాధులని పిత్త ప్రధాన వ్యాధులని కఫ ప్రధాన వ్యాధులని చెప్పబడినాయి ఆయుర్వేదంలో ముఖ్యంగా ఈ కఫ సంబంధ వ్యాధులు అనేవి ఈ శ్వాసకోశ సంబంధ వ్యాధులు ముఖ్యంగా ఇవి ఏందంటే చిన్నపిల్లల్లో ఎక్కువగా వస్తుంది మనం మామూలుగా ఆయుర్వేదం గురించి చెప్పాలంటే వాతము పిత్తము కఫం వాతము అన్నది వృద్ధాప్యంలో ఎక్కువగా కావడం పిత్తము అన్నది యవ్వనంలో ఎక్కువగా కావడం కఫము అన్నది మామూలుగా చిన్నపిల్లల్లో బాల్య వయస్సులు అనేది ఎక్కువగా ఉంటుంది అలా కాకుండా ప్రకృతి ఉంటుందండి ఆయుర్వేదం ప్రకారం ఈ ప్రకృతి ప్రకారం కూడా వాత కఫ ప్రకృతి ఎవరిలో అయితే ఎక్కువగా ఉందో ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి అలా కాకుండా కఫ వృద్ధికర ఆహార విహారాలు అంటాం కఫ ప్రకృతి ఎక్కువగా ఉన్న వాళ్ళు కొన్ని కఫాన్ని ఎక్కువ చేసే ఆహారాలు కానివ్వండి ఈ చలిగాల్లో తిరగడం అలాంటివి చేయడం వల్ల వస్తుంటాయండి అవి కాకుండా నవేడేస్ మనది ఈ శ్వాసకోశ వ్యవస్థ అన్నది ముఖ్యంగా ఏంటంటే మనం బయట ఎన్నో గాలి పీలుస్తూ ఉంటాం దానివల్ల దూళ్ళు కానీ ఎలర్జీన్స్ అంటాము అవన్నీ మన బాడీలోకి ఎంటర్ అయ్యి ఇవి మన ఊపిరితిత్తుల మీద వీటి మీద ప్రభావం చూపించి రోగ నిరోధక వ్యవస్థను తగ్గించి ఇవన్నీ రావడానికి అవకాశం కారణంగా ఉంటాయండి ముఖ్యంగా అలాగే డాక్టర్ గారు మనం చూస్తూ ఉంటాం అలర్జీ వచ్చిందని చెప్తూ ఉంటారు అసలు ఈ అలర్జీకి సంబంధించి ఆ లక్షణాలు ఎలా ఉంటాయి అలర్జీ అంటే ముఖ్యంగా ఏంటంటే కఫం అండి కఫ సంబంధ వ్యాధుల కింద చెప్పబడింది ముఖ్యంగా కఫం అనేది ఎక్కువగా కారణం వల్ల ముక్కులో నుండి ఈ నీరు కారడం అని తలనొప్పి ఉండడం ఇట్లాంటివన్నీ రకరకాలుగా ఉంటాయి ఈ ఎలర్జీస్ అన్ని చాలా రకాలుగా ఎక్స్పోజ్ అవుతుంటాయండి మామూలుగా కాకుండా ఈ మామూలుగా ఎలర్జిక్ రైనైటిస్ అని ఎలర్జిక్ డెర్మటైటిస్ లాగా అనేది చర్మం మీద దద్దుర్లు రావడం ఇంకా ఆస్తుమా ఇవన్నీ కూడా ఒక విధమైన ఎలర్జీ వల్లనే వస్తూ రావడానికి అవకాశం అలాగే సైనసైటిస్ అంటారు కదండి వాటి లక్షణాలు ఎలా ఉంటాయి ముఖ్యంగా ఈ సైనసైటిస్ సైనస్ అంటే ఏంటంటే మన ముక్కు చుట్టూ కానివ్వండి ఈ చీక్స్ దగ్గర గాలి గదులు అనేవి ఉంటాయండి వాటినే మనం సైనస్ అని అంటాము వీటిలో ఏవైతే ఇప్పుడు ఎయిర్ అనేది మనం ముక్కు ద్వారా గాలి పీలుస్తున్నాం గాలి పీల్చినప్పుడు ఏంటంటే ఆ సైనస్ గదుల్లోకి ఎంటర్ అయ్యి అది సమశీతోష్ణ స్థితి మనకు బ్యాలెన్స్ అన్నది ఉంటుంది వీటి వలన ఎప్పుడైతే మనకు ఇది ఎలర్జిక్గా జరుగుతుందో ఈ స్లే కఫం అన్నది అక్యుములేట్ అయ్యి ఈ సైనస్ గదులు అనేవి మూసుకపోవడం జరుగుతుంది ఇవి మూసుకపోయినప్పుడు ఏంటంటే డిశ్చార్జ్ అనేది కంప్లీట్ మూసుకపోయినప్పుడు శ్లేష్మం అన్నది స్రవించకుండా మామూలుగా ప్రాబ్లం అయ్యేట్టుగానే ఎలర్జీ అన్నది స్టార్ట్ అవుతుంది అవి అయినప్పుడు తలనొప్పి అండి విపరీతమైన తలనొప్పి ఈ తలనొప్పి కూడా ఎలా ఉంటుందంటే హెడ్ అనేది హెవీనెస్గా ఉంటుంది మామూలుగా హెడ్ వచ్చి వెయిట్గా ఉండడము తల బరువుగా ఉన్నట్టు ఉండడం ఏ పని మీద కూడా ఏకాగ్రత అనేది లేకపోవడము ఇవన్నీ లక్షణాలుగా ఉంటాయండి ముఖ్యంగా ఏంటంటే ముఖ్యంగా ముందుకు వంగుతున్నప్పుడు ఈ తలనొప్పి అనేది ఎక్కువగా కావడం అనేది సైనసైటిస్లో ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఇది కాకుండా మనకు మైగ్రేన్ అన్న సిమ్టమ్ కూడా ఉంటుందండి మైగ్రేన్లో ఏంటంటే పార్శ్వపు నొప్పి ఒకవైపు అన్నది తలనొప్పి వస్తుంది అలా కాకుండా ఈ సైనస్లో అన్నది ఎక్కడైతే ఏ సైనస్ అయితే ఇప్పుడు గాలి గదులు ఎక్కడైతే ప్రాబ్లమేటిక్గా ఉన్నాయో అక్కడ ఈ కళ్ళు లాగినట్లు ఉండడం కానివ్వండి ముక్కు దగ్గర బరువుగా ఉండడం ఈ చెంపల దగ్గర ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయండి సైనస్లో అలాగే చాలా మందిలో ఆస్మా అని చెప్తూ ఉంటారు ఆస్మా వల్ల ఇబ్బందులు పడుతున్నామండి అంటారు అసలు ఆస్మా వల్ల ఎటువంటి లక్షణాలు ఉంటాయంటారు ఖచ్చితంగా అండి ఆస్తమా అన్నది ఒక విధంగా కొన్ని కండిషన్లో ఎమర్జెన్సీ కూడా లీడ్ తీస్తుండండి సో ఆస్తమా ఎవరైతే ఉన్నదో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది ఇది మామూలుగా కొన్ని సీజనల్గా ఉండే ఆస్తమా ఉంటుంది కొన్నిటికి ఎక్స్పోజ్ అయినప్పుడు ఉండే వచ్చే ఆస్తమా ఉంటుంది అలా కాకుండా ఈ ఆస్తమా అన్నది హెరిడిటరీ కూడా వస్తుందండి వంశపారంపర్యంగా కూడా వస్తుంది సో వీటి విషయంలో మనం జాగ్రత్త ఎవరైతే దీర్ఘకాలికంగా ఆస్తమాతో బాధపడుతున్నారో వారికి ఆయుర్వేదంలో ఎందుకంటే చక్కని ఔషధాలు అనేవి చెప్పబడినామండి దానికి వివిధ రకాల ఔషధ చికిత్సలు దాంతోపాటు కఫ ఏ విధమైన ఆహార నియమాలు పాటించాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పబడినాయి ఆస్తుమాల మేముగా ఎలాగా ఉంటుందండి షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ అండి శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది అలా కాకుండా ఏంటంటే ముఖ్యంగా కొన్ని కండిషన్లో ఆస్తమాను మనం ఎమర్జెటిక్గా ఎప్పుడైతే పేషెంట్స్ కాన్షియస్గా ఉండకపోవడం ఎక్కువగా అన్కాన్షియస్ అవుతున్నాడో అలా కాకుండా పెదవులు కానీ ఈ మొహం కానీ బ్లూ కలర్గా కన్వర్ట్ అవుతుందో ఇలాంటి కండిషన్లో ఏంటంటే మనం ఆస్తమాను ఎమర్జెన్సీ కింద తీసుకొని ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుందండి ఈ ఆస్తమా ఏదైతే ఉందో దీన్ని ఉపేక్షించకూడదు కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రాపర్గా మంచి రిజల్ట్ ఉంటుందని కాకపోతే జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది ఆస్తమా రైట్ డాక్టర్ గారు ఇప్పుడు మనతో మాట్లాడడానికి కాల్ ఉన్నారండి కృష్ణారావు గారు హలో కృష్ణారెడ్డి గారు సార్ డాక్టర్ గారితో మాట్లాడండి సార్ నమస్తే సార్ ఆ చెప్పండి సార్ ఇది యాక్చువల్ నా ఏజ్ వచ్చేసి 28 26 ఉంటుందండి ఏంటండి 26 ఉంటుంది నా ఏజ్ ఓకే
నాకు ఆల్రెడీ ఒక 4-5 ఇయర్స్ నుంచి ఆస్తమ ప్రాబ్లం సార్. ఈ చలికాలం వచ్చిందంటే చాలా ప్రాబ్లం వస్తుంది. అచ్చా సీజనల్ గా ఎక్కువగా చలికాలంలో ఎక్కువగా ఉంటుంది. అవును సార్ చాలా ఉంటుంది. అసలు నైట్ టైం లో వస్తుంది, మామూలు డే టైం లో ప్రాబ్లం ఏమి ఉండదు, నైట్ టైం లో ఉంటుంది. ఓకే దీనికి ఏ విధమైన మందులు మీరు వాడుతున్నారండి ఇప్పుడు? యాక్చువల్గా నేను ఎరాకోడ్ వాడుతున్నాను సార్. ఓకే ఇనిషియల్ వాడుతున్నా. యాక్చువల్గా మ్యారేజ్ సార్, మా మిసెస్ కూడా సేమ్ ప్రాబ్లం. అచ్చా అచ్చా, అంటే మీకు వీక్లీ ఎన్ని అటాక్స్ వరకు వస్తాయండి ఒక వీక్ లో? వీక్ లో అంటే 1-2 వస్తాయి సార్ మామూలుగా ఈ సీజన్ లో. ఓకే మామూలుగా కొంచెం చాలా ఎక్కువైపోయిందండి, ఇంకా ఎక్కువ వస్తుంది సార్. డైలీ ఉంటుంది, డైలీ యూస్ చేయాల్సి వస్తుంది మెడిసిన్. ఓకే 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 అండి, రైట్. ఇది మామూలుగా సమయం అంటే ఇప్పుడు చలికాలం వస్తే ఎక్కువగా అవుతుంది అంటున్నారు. దీన్ని మాన్సూన్ ఆస్తుమా మామూలుగా, ఎందుకంటే చాలా వరకు వేడిగా ఉన్నంత వరకు వీళ్ళకి ప్రాబ్లం ఏమి ఉండదు. మామూలుగా ఎప్పుడైతే వెదర్ అనేది చేంజ్ అవుతుందో వీళ్ళకి ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే రోగ నిరోధక శక్తి అనేది తగ్గిపోవడం అండి. మన దాంట్లో ఏంటంటే ఈ ఆస్తుమాలో ముఖ్యంగా వాయునాళాలు ఏవైతే ఉన్నాయో అవి కుంచుకుపోతాయండి. కుంచుకుపోయి ఇవి ఎప్పుడైతే వాతావరణం చల్లగా ఉంటుందో అప్పుడు ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది. సో వ్యాధి నిరోధక శక్తి అనేది చాలా వరకు తగ్గిపోతుంది. సో ఇలాంటి ఇన్హేలర్ మీరు ఎమర్జెన్సీ టైంలో వాడవచ్చు, కాకపోతే వాటి అవసరాలు లేకుండా మీకు ఆయుర్వేదిక్లో చక్కని ట్రీట్మెంట్ ఉంటుందండి. ముఖ్యంగా నస్యకర్మ చేస్తాం, దాంతోపాటు విరేచనం చేస్తాము. ఇలాంటివన్నీ కొన్ని పద్ధతులు ఉంటాయి, చికిత్సా పద్ధతులు, పంచకర్మ పద్ధతులు. దాంతోపాటు మీరు కొన్ని రోజుల వరకు మెడిసిన్స్ అయితే వాడవలసి వస్తుందండి, ఎందుకంటే మీకు సీజనల్గా వస్తుంది. అలా కాకుండా ఈ సీజన్లో కూడా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఒకసారి స్టార్ ఆయుర్వేదకు వచ్చినట్టయితే మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎన్ని రోజుల వరకు మందులు వాడగలరు అని నేను సజెస్ట్ చేయగలుగుతానండి. రైట్ డాక్టర్ గారు, మరో కాలర్ ఉన్నారండి. హలో హలో, మీ పేరు చెప్పండి. నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి. చెప్పండి డిస్ట్రిక్ట్ వేంపల్లి. చెప్పండి అమ్మా. మా అమ్మాయి నాకు 43 సంవత్సరాలు. చెప్పండి. ఒక 5 సంవత్సరాల నుంచి అలర్జీ ఉంది. అచ్చా. చర్మ వేది లాగా మామూలుగా నవ్వ. చెప్పండి అమ్మా. నవ్వ. చెప్పండి సార్. హలో. దద్దుర్లేమన్న దద్దుర్లో వస్తాండే, ఎర్ర ఎర్రగా వస్తాండే. హైదరాబాద్ లో కేర్ హాస్పిటల్ లో చూపించింటే ఓకే ఇది డస్ట్ అలర్జీ అని చెప్పేసి రాసి ఇచ్చేసినారు. దాని వల్ల తెల్ల రక్త కణాలు తగ్గిపోతాండే. రైట్ అమ్మా. దాని గురించి మీరు ఆయుర్వేదంలో మంచి మందు చెప్పాలి సార్, భలే బాధపడతా ఉన్నాము. ఖచ్చితంగా అండి. ముఖ్యంగా ఏంటంటే ఇస్నోఫిలిక్ కౌంట్ మామూలుగా తగ్గిపోతుంది అని చెప్పారండి. ఇది ఒక విధమైన ఎలర్జీ కారణం అండి. మీరు ఏవైతే రిపోర్ట్స్ ఉన్నాయి, మీరు ఏం మందులు వాడారో చెప్పగలిగితే మనం చక్కని ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అండి. ముఖ్యంగా దీంట్లో ఏంటంటే కఫాన్ని తగ్గించే, నేను ఇందాక చెప్పాను కదండి కఫ వృద్ధికరమైన వాటి వలన వస్తుంటాయి. మన ఆయుర్వేదం ప్రకారం అయితే వాతము పిత్తము కఫము అని చెప్తుంటాం కదా. కఫ వాతపిత్త కఫాలు ఎప్పుడైతే సమస్థితిలో ఉంటాయో మనిషి స్వస్థుడిగా చెప్పబడతాడు. సో ఇలాంటి కఫ ప్రకృతి అనేది ఎక్కువగా అవుతుంది. దీనికి కపహార ఔషధాలు కానివ్వండి, ముఖ్యంగా నేను ఇప్పుడు చెప్పాను నస్యకర్మ, అలాంటివి చేయడం వల్ల ఏంటంటే చక్కని ఉపయోగం అనేది ఉంటుందండి. మీ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొని వస్తే మీ ఒకసారి చర్మం మీద అన్నారు అవి ఎలా ఉన్నాయి, ఏ సైజులో ఉన్నాయి, ఇచ్చింగ్ ఉందా, మీకు ఏమైనా డిశ్చార్జ్, అలాంటి అన్ని టెస్ట్ చేసిన తర్వాత నేను చక్కని మెడిసిన్స్ చెప్పగలుగుతాను. రైట్ రైట్ అండి. ఇప్పుడు మరో కాలర్ ఉన్నారండి, పార్వతి సింగ్ గారు. హలో సార్, డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి. చెప్పండి బాబు. మాట్లాడండి పార్వతి సింగ్ గారు, మాట్లాడండి. ఇప్పుడు నమస్కారం అండి. చెప్పండి. మా మేనేజర్కి 3 సంవత్సరాలండి కొడవాడవి. చెప్పండి. ఎప్పుడు చూడు ఎప్పుడు జలుబు దగ్గు ఆయాసం ఉంటుందండి. ఓకే. వారికి అంటే మ్యారేజ్ అయ్యి 3 సంవత్సరాలు మీకు చిన్నప్పటి నుండి ఉంటుందా లేకపోతే ఈ మధ్య కాలంలో వచ్చిందా? చిన్నప్పటి నుండి ఉందండి. చిన్నప్పటి నుంచి ఉంది. ఎన్ని మెడిసిన్ మెడిసిన్ వాడినా తగ్గడం లేదు. సీజనల్ గా ఉంటుందా మీకు 365 డేస్ సంవత్సరం అంతా అలాగే ఉండడం అలాంటిది ఏమన్నా ఉంటుందా అండి? ఉంటుందండి, సంవత్సరాలు ఉంటుంది. కొద్దిగా ఎండాకాలం కొద్దిగా బాగుంటది. వర్షకాలం చలికాలం అని బాగా ఉండదు. ఎప్పుడు గొప్ప ఆయాసం. టెస్టులు ఏమన్నా చేయించారా మీరు? ఏమన్నా టెస్ట్లు ఏమన్నా చేయించారా దీని గురించి? చేయించండి, టెస్ట్ చేయించాం. ఎన్నో మెడిసిన్ వాడము, కొద్దిగా ఆయుర్వేదిక్ మెడిసిన్ ఎవరు చెప్తే వాడాము. అచ్చా. ముఖ్యంగా అండి దీర్ఘకాలిక సమస్య అండి, ఎలర్జీ గ్రానైటిస్ మేబీ. ఎందుకంటే దీర్ఘకాలికంగా చిన్నప్పటి నుంచి సఫర్ అవుతున్నా అన్నారు. కాకపోతే ఏంటంటే మొత్తం కంప్లీట్ హిస్టరీ ఒకసారి తీసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే సీజనల్గా కాకుండా మొత్తం సంవత్సరం అంతా ఉంటుంది అంటున్నారు. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి అనేది ఎక్కువగా తగ్గిపోవడం వల్ల వస్తుందని నేను చెప్పానండి. దానికి మనం ఏంటంటే చక్కని ఔషధాలు ఉన్నాయి, ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని. ఈ శ్వాసకోశ సంబంధం ఏంటంటే బయట ఇప్పుడు 9 డేస్ ఏంటంటే కాలుష్య వాతావరణం అనేది ఎక్కువగా అయిపోయింది. దానివల్ల కూడా సర్టెన్ పరిశ్రమల్లో పనిచేయడం, ఇంకా ఏమైనా ఇండస్ట్రీ ఏరియాలో జీవించడం అట్లాంటి వాటి వలన కూడా వస్తుంటాయండి. సో ఎందుకంటే దీనికి రోగ నిరోధక వ్యక్తి వ్యవస్థను మనం పటిష్టపరచడంతో పాటు కొన్ని మెడిసిన్స్ వాడితే మీకు చక్కని ఉపయోగం అనేది ఉంటుందని మీరు ఒకసారి కన్సల్ట్ చేసినట్టయితే నేను చక్కని మెడిసిన్స్ సూచించగలుగుతాను.
అలాగే డాక్టర్ గారు, ఈ సైనసైటిస్ వలన తలనొప్పి వస్తుందని చెప్తూ ఉంటారు, అలాగే మామూలుగా వచ్చే తలనొప్పికి దీనికి తేడా ఎలా గుర్తించాలండి? ఖచ్చితంగా అండి, మంచి మంచి విషయం అండి. ముఖ్యంగా ఏంటంటే మామూలుగా ఈ సైనసైటిస్ తలనొప్పి అనేది మీకు సైనస్ గదులలో ఎప్పుడైతే ఈ శ్లేష్మం అన్నది కూరుకుపోయినప్పుడు ఏంటంటే హెడ్ అంతా హెవీనెస్ ఉంటుందండి. మామూలుగా వచ్చే తలనొప్పిలో ఒక 90% వరకు జనరల్గా వచ్చే తలనొప్పులు అండి 1 అవర్ 1 డే కానీ 2 డేస్లో కానీ తగ్గిపోతాయి రిలాక్స్ అయినప్పుడు. కానీ ఈ సైనస్తో ఏంటంటే ప్రాబ్లం అన్నది ఉన్నప్పుడు, సైనస్ ప్రాబ్లం అన్నది ఉన్నప్పుడు మొత్తం 7 డేస్ నుంచి 10 డేస్ వరకు ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు తీవ్రమైన తలనొప్పి ఉంటుందండి. ముఖ్యంగా హెవీనెస్ ఉంటుందండి, ఈ కళ్ళు లాగినట్టు ఉండడం, ముక్కు దగ్గర అన్ఈజీనెస్, దేని మీద ఏకాగ్రత ఉండడం, ఉండకపోవడం, ఇట్లాంటివన్నీ ఉంటాయండి. మామూలుగా జనరల్గా వచ్చే తలనొప్పి అయితే అది 1-2 డేస్లో సబ్సైడ్ అయిపోతుంది. కాకపోతే ఈ సైనస్ అన్న తలనొప్పి అన్నది కూడా కొంచెం విపరీతంగా ఉంటుంది. దాంతోపాటు నేను ఇందాక చెప్పినట్టు మైగ్రేన్ తలనొప్పి, వన్ సైడ్ రావడం అన్నది కూడా ఉంటుందండి. తలనొప్పిలో చాలా వరకు డిఫరెంట్గా ఉంటాయి. దాంట్లో మనం డిఫరెన్షియేషన్ చేయడం అన్నది ముఖ్యమండి. సైనస్ తలనొప్పి ఏదైతే ఉందో, ఈ సైనస్ ప్రాబ్లం అనేది క్లియర్ అయినప్పుడు ఈ హెవీనెస్ ఆఫ్ హెడ్ కానివ్వండి, ఇంకా వేరే ప్రాబ్లం ఏమున్నా అన్ని కూడా సబ్సైడ్ అయిపోతాయండి. అలాగే డాక్టర్ గారు, మరో కాలర్ ఉన్నారండి, లక్ష్మి గారు. హలో, హలో లక్ష్మి గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే, చెప్పండి అమ్మా. నాకు ఆస్మా ఉందండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉందమ్మా? 40 ఇయర్స్. అమ్మా మీ 10 ఇయర్స్ నుంచి ఉంది మీకు? చెప్పండి అమ్మా. రైట్ అమ్మా. ఏ విధమైన మెడిసిన్స్ తీసుకుంటున్నారమ్మా? మీరు ఇన్హేలర్ వాడుతున్నారా ఇప్పుడు? ఓకే. మాంటెక్ ఇంకోటి ఏదో అది ఆరు రోజు రాత్రి పూట వేసుకున్నానండి. అయినా ఓకే, అంటే దాని బాగా ముక్కు కారసం తుమ్ములు. ఖచ్చితంగా అండి, ఇంగ్లీష్ మెడిసిన్స్ లో అచ్చా ఓకే అండి. ఖచ్చితంగా అండి, దీర్ఘకాలిక సమస్య అండి. మీరు 10 సంవత్సరాల నుంచి దీని వలన సఫర్ అవుతున్నారు. సో ఏంటంటే ఏ విధమైన మెడిసిన్స్ మీకు తాత్కాలికంగా మీకు ఓకే అండి, తాత్కాలికంగా మీకు ఉపశమనం అనేది వస్తుందండి. కాకపోతే ఏంటంటే దీంట్లో అక్యుములేట్ అయిన కఫం ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేయాల్సి ఉంటుందండి. దీనికి ప్రత్యేకంగా మనకు నస్యకర్మ అని చెప్పబడిందండి. నస్యకర్మ అంటే ఏంటి అంటే నాసల్ ఇన్హలేషన్ ఆఫ్ ద డ్రాప్స్, కొన్ని విధాలైన ఇన్హలేషన్స్ ఉంటాయి, దాంట్లో మనం ముక్కులో వేస్తుంటాం. ఇవి ఏంటంటే కఫాన్ని బయటకు కంప్లీట్గా, కఫం ఏదైతే అక్యుములేట్ అయిపోయి ఉందో లంగ్స్లో, దాన్ని కంప్లీట్గా మనం శోధన నస్యమని చేస్తాం. ఈ నస్యకర్మలో కూడా 2 రకాలైన నస్యాలు చేస్తామండి. 1 వచ్చేసి శోధన నస్యం, 2 వచ్చేసి సమన నష్టం. శోధనం చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఏదైతే శోధనం చేస్తామో తర్వాత శమనం చేస్తాం. దీనివల్ల ఏంటంటే కంప్లీట్గా అక్యుములేట్ అయిన కఫం మనకు బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడు మీకు దీర్ఘకాలికంగా అంటే దీంతో సఫర్ అవుతున్నారు కాబట్టి మంచి ఉపశమనం అన్న ఉంటుంది. మీరు కొన్ని రోజుల వరకు దాంతోపాటు కొన్ని మెడిసిన్స్ కూడా వాడవలసి ఉంటుందండి. మీరు వచ్చినట్టయితే నేను చక్కని సలహా ఇవ్వగలుగుతాను. అలాగే డాక్టర్ గారు, ఇప్పుడు ఈ ఆస్మా లేదా అలర్జీ వలన సైనస్ వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా అండి. ఇది ఏంటంటే దీర్ఘకాలికంగా మనకు ఒకసారి ఒక జలుబు వచ్చిందంటే దాన్ని నెగ్లెక్ట్ చేసినప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఏదైనా సరే శ్వాసకోశ సంబంధ వ్యాధులలో మనం డైరెక్ట్గా ఎక్స్పోజ్ అవుతాం. ఈ లంగ్స్ అనేవి డైరెక్ట్గా ఎక్స్పోజ్ అవుతాయి. సో ఏంటంటే దాంట్లో ఎలర్జీన్స్ ఎప్పుడైతే చేరిపోతాయో, దీన్ని దీర్ఘకాలికంగా మీరు దీన్ని పట్టించుకోకుండా నెగ్లెక్ట్ చేస్తుంటారో, తర్వాత సైనసైటిస్గా పరిగణించవచ్చు. దానివల్ల మీకు ప్రాబ్లమేటిక్గా ఈ వాయు నాళికలు అంటాం, ఇవి కుంచుకపోయి ఆస్తుమా లాంటి దానికి కూడా దారితీయవచ్చు. సో ఏదైనా సరే ఎలర్జీ అనేది వచ్చినప్పుడు మీరు ఇమీడియట్గా ప్రికాషన్స్ తీసుకోండి. మీరు అలోపతి మెడిసిన్స్ ఒక రోజు తీసుకున్నారు, 2 రోజులు తీసుకున్నారు, దానివల్ల మీకు ఉపశమనం లభించి మళ్ళీ వచ్చింది అంటే మాత్రం మంచి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఉంటుందండి. దీన్ని మనం స్టార్టింగ్ ఇనిషియల్గా ప్రాథమిక దశలోనే దీన్ని అడ్డుకున్నట్టయితే దీనికి ఎక్కువగా మెడిసిన్స్ ఏం అవసరం ఉండదండి. కొన్ని రోజుల వరకు మెడిసిన్స్ కంటిన్యూ చేస్తూ వ్యాధి నిరోధక శక్తిని మనం పెంపొందిస్తే మీరు వీటి నుంచి బయటపడడానికి అవకాశాలు ఉన్నాయండి. రైట్ డాక్టర్ గారు, ఇప్పుడు లైఫ్ లైన్ కార్యక్రమంలో చిన్న బ్రేక్ తీసుకుందాం.